యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుత్డై మరణాన్ని గెలిచి మృత్యుంజయునిగా తిరిగి లేచిన తర్వాత ఆయన పలికిన కొన్ని మాటలు ఆయన పలికిన కొన్ని మాటలు త్వర త్వరగా మనం ఒక పది నిమిషాల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుని మనం సెలవు తీసుకుందాం యోహాన్ శుభవార్త ఇరవై అవధ్యాయము యోహాన్ శుభవార్త ఇరవై అధ్యాయము పదిహేను వచ్చిన ఆయన పలికిన మొదటి మాట అమ్మా ఎందుకు ఈడ్చుచున్నావు యవనిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా చాలండి యేసుక్రీస్తు ప్రభు మద్దలేని మరియతో అంటున్నాడు ఇది ఫస్ట్ మాట ఆయన పునరుత్డై మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన పలికిన ఫస్ట్ మాట ఇది అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఎవరిని వెతుకుతున్నావమ్మా ఈరోజున మీకోసం నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఈ మాట మన కోసం తిరిగి లేచారు ఆయన ఎందుకు లేచారో చెప్పన ఈ ప్రశ్న మనం అడగటానికే ఏ ప్రశ్న అమ్మా అయ్యా ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు మనకు దుఃఖం కలిగించే చాలా చాలా సమస్యలు ఉంటాయి అది అనారోగ్యం వల్ల దుఃఖం కలగవచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల దుఃఖం కలగొచ్చు కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి దుఃఖం కలగొచ్చు మనకున్న పరిస్థితులు ఏదైనా మనల్ని దుఃఖ పెట్టే పరిస్థితి ఏదైనా ఆయన ఆ దుఃఖము నుండి నివారణ పరిచి ఆ దుఃఖాన్ని ఆనందంగా మార్చటానికే మన ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచారు హలో యా ఆయన లేచి లేవగానే వచ్చి పలికిన మొదటి మాక ఎందుకు అమ్మా ఆయన కేవలం మాట్లాడి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన మాట్లాడే పని అయిపోద్ది అంతే హలో ఎందుకు ఏడుస్తున్నావా అంటే ఇక ఏడుపు ఉండదు మనకి ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి మరియ మరియమార్త అని ద్రక్కచిల్లెళ్ళలు ఉన్నారు ఒక్కడే ఒక్క తమ్ముడు ఆడి కాస్త చచ్చిపోయాడు ఆయన తీసుకెళ్ళి సమాధిలో కూడా పెట్టేశారు సమాధి చేసిన నాలుగు రోజుల తర్వాత వచ్చాడు ఏసై వచ్చాడనే వార్త తెలిసేటప్పటికీ వీరు దుఃఖం ఆగలేదు ఇంకా ఎక్కడుంచారో చెప్పండమ్మా అన్నారు తీసుకుని వెళ్ళి సమాజ్ చూపించారు ఇందులోనే ఉంచింది ఆ రాయి తిన్నమ్మన్నారు ఆ రాయి తీశారు వాళ్ళ దుఃఖం ఇంకా కట్టలు దిగిందండి బహుగా ఏడుస్తున్నారు అక్క చెల్లెళ్ళు గ్రామం అంతా ఏడ్చింది వాళ్ళ చూచి అక్కడ ఇంకో మాట రాయబడింది యువహాన్షుభవార్త పదకొండు అధ్యాయ ముప్పై ఐదు వచ్చినో ఏసు కన్నీళ్ళు విడిచాను ఏసై కూడా ఏడ్చాడంట మనం ఏడుస్తుంటే ఏస ఏడుస్తాడా ఎస్ ఇజ్రాయలీల గురించి మాట్లాడుతూ అంటాడు వారి యావత్ బాధలో ఆయన బాధనుందేను మనం బాధపడుతుంటే మన యావత్తు మన బాధలన్నిటిలో మన కోసం బాధపడే దేవుడు మన దేవుడు రాసిన మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో ఆరోచనలు అంటాడు ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు మన కోసం మన గురించి చింతించే దేవుడు మన గురించి చింతించే దేవుడు నలభై ఒక కీర్తనలో ఆఖరి వచ్చు అంటాడు నేను శ్రమల పాలై దీనుడ నైతిని ప్రభు నన్ను తలంచుచున్నాడు మీరు శ్రమలలో నలిగిపోయి దీన దీనావస్థ స్థితికి వచ్చి ఏడుస్తున్నారా మీ గురించి తలస్తున్నాడు మీ గురించి చింతపడుతున్నాడు మీ ఆవత్ బాధలో మీతో కలిసి ఆయన బాధపడుతున్నాడు ఇప్పుడు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు మరణాన్ని గెలిచొచ్చి ఇప్పుడు అంటున్నాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఇక దుఃఖం ఉండదు నీకు అయ్యా ఎందుకు ఏడుస్తున్నా ఇక దుఃఖం ఉండదు ఎందుకో చెప్పన ఆయన ఏడుస్తున్న ఆమె దగ్గరకు వచ్చి ఎడవకమ్మా ఇక దుఃఖం ఉండదు ఇక్కడ సేమ్ టు సేమ్ ఇక్కడ ఆ మరే మార్తలు దగ్గరకు వచ్చి అమ్మా ఏడవద్దు అరే లాజరా బయట ఆడాడు వాడు బయటకు వచ్చాడు అంతే అప్పటికప్పుడు ఏమైంది ఆమె దుఃఖం ఆనందంగా మారింది ఆమె దుఃఖం ఆనందంగా మారింది ఈరోజు మీరు ఎందుకు ఏడుస్తున్నారో నాకైతే తెలీదు మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగిన సత్తా ఉన్న దేవుడు అన్నిటిని జయించాడు ఆఖరికి మరణాన్ని కూడా జయించి తిరిగి లేచి అంటున్నాడు ఎడవద్దు అమ్మా ఎడవద్దు ఒక గ్రామానికి ఎంటర్ అవుతున్నాడు ఆయన అదే గ్రామాన్ని నుండి బయటికి ఎగ్జిట్ అయిపోతుంది మరొక గుంపు ఏసే గుంపు గ్రామంలోకి వెళుతుంది ఆ గుంపు గ్రామం నుండి బయటికి వెళ్ళిపోతుంది సరిగ్గా అక్కడ క్రాస్ అయ్యారు గబిని దగ్గర గుండెలు బాదుకొని ఏడుస్తుందో తల్లి ఎందుకు ఏడుస్తుంది అని కనుక్కుంటే పాడి మోసుకొచ్చేస్తున్నారు ఆ ఒక్క కొడుకు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు మన తన అనేవాళ్ళు ఆ ఒక్క ఆధారం కూడా కోల్పోయింది అందుకే ఆమె దుఃఖం కట్టలు దిగింది ఇప్పుడు ఆమెను అమ్మ ఏడవద్దమ్మా అని చెప్పి ఆ పాడిని ముట్టుకునే లేరా అన్నాడు లేచి అమ్మ తీసుకెళ్ళు అప్పటికప్పుడే ఏడుస్తుంది అప్పటి వరకు ఆ మరుక్షణంలో గంతులేస్తూ ఆనందించే పరిస్థితి వచ్చేసింది హలో ఏ పరిస్థితుల్లో మీరు ఇక్కడికి వచ్చారు దుఃఖంతో మీతోనే ప్రభు మాట్లాడుతున్నారు ఆయన పునరుత్డే తిరిగి లేచి వచ్చింది మన దుఃఖ నివారణ పరచటానికే మన దుఃఖాన్ని ఆనందంగా మార్చటానికే ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఎందుకయ్యా ఏడుస్తున్నావు రోజున మనతోనే ప్రభులు వారు మాట్లాడుతున్నారు మన దుఃఖాన్ని ఆయన ఆనందంగా మార్చునుగాక ఆమెలో యా ఈ ఒక్క పాయింట్ మీదే నేను సబ్జెక్ట్ అంతా చెప్పగలను కానీ నేను మరికొన్ని మాటలు మీకు ఈరోజు చెప్పాలని ఆశగా ఉంది ఎందుకు అంటే ఏసయ్య సిల్వులో నుండి క్షమించాలి ఆయన సమాధిని గెలిచి మృత్యుంజడే తిరిగి లేచిన తర్వాత ఆయన పరికిన మరికొన్ని మాటలని పూట మీతో నేను చూపించాలని ఆశపడుతున్నాను అదే యోహాని శుభవార్త అదే ఇరవయో అధ్యాయం ఆ నెక్స్ట్ వచనం చూడండి పదహారో వచనం ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక అమ్మాయిని పేరు పెట్టి పిలుస్తున్నాడు మరియా పునరుత్వండి తిరిగి లేచిన తర్వాత కూడా ఆ పేరు ఆయనకు గుర్తుందా పేరును బట్టి ఎదిగిన దేవుడు మన దేవుడు హలే లూయా చూచిపోదామని వచ్చాడు ఒకడు అందరూ హైట్ హైట్గా ఉన్నారు వాళ్ళందరి ముందు ఈయన పుట్టోడు సరిగా కాస్త దూరం వెళ్ళి అక్కడ చెట్టెక్కి మేడి చెట్టు మీద అని మేడి చెట్టు ఎక్కి పై గుబురులో ఉండి చూస్తున్నాడు ఇందులో ఎవరై ఉంటారు ఏసయ్య అని వాళ్ళందరి మధ్య ఒక ఆయన దర్జాగా నడుచుకుంటూ వస్తున్నాడు జనమందరేనేమో ఏ సోకు జై దాబేది కుమారికి జై అని కేకలు వేస్తున్నారు ఓహో ఈయన అయ్యి ఉంటాడు ఈయన అయ్యి ఉంటాడు ఎందుకంటే ఈయన ఇలాంటిలా ఏం దర్జాగా నడుచుకుంటూ వస్తున్నాడు అందరేమో జై జైలు నినాదాలు చేస్తున్నారు ఈయన అయ్యి ఉంటాడు అనుకుంటానే ఉన్నాడు ఈ లోపలనే ఆయన చెట్టు కిందకు వస్తున్నాడు హో ఎండగా ఉంది కదా చెట్టు కింద నేరకు వస్తున్నాడేమో అనుకుంటే ఆ చెట్టు కిందకు వచ్చిన ఆయన ఒక్కసారి చెట్టు పైకి చూచాడు చక్కయ్యా అన్నాడు గుండెలు జారిపోయినాయి నా పేరు ఈయనకి ఎలా తెలుసు నా పేరు ఈయనకి ఎలా తెలుసు మీ అందరి పేర్లు ఆయనకి తెలుసు మీ అందరి పేర్లు తెలుసు మీ అందరి జీవితాల్లో ఉన్న బాధలు తెలుసు ఆయనకి మీలో మీరు కుమిలిపోయి నలిగిపోతూ ఎవరికి చెప్పుకోలేక మీలో మీరు బాధపడుతున్న బాధ కూడా గ్రహించగలిగిన దేవుడు ఆయన హలలో పేరు పెట్టి పిలుస్తున్నాడు పేరు పెట్టి పిలిచే ఉంటాడు చెప్పనా నువ్వు నన్ను చూసిపోదామని వచ్చేవయ్యా కానీ నీ ఇంటికి వద్దామని నేను అనుకుంటున్నాను నువ్వు త్వరగా దిగో అన్నాడు వెంటనే త్వరగా దిగాడు ఇంటికి వెళ్ళాడు వెంటనే అంటున్నాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే ఎందుకనగా ఈ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చేసింది ఆ ఇంటికి రక్షణ వచ్చేసింది అబ్బా నరకానికి వెళ్ళిపోవాల్సిన వాడికి రక్షణ ఇచ్చి పరలోకానికి వచ్చే బ్యాచ్లో పెట్టేశాడండి అబ్రహాము కుమారునిగా ఆ జాబితాలో చేర్చేశాడండి ఇంకో మాట చెప్పనా అతని బ్రతికంతా మారిపోయింది టర్న్ అయిపోయింది అంతే అప్పటి వరకు మోసగాడు అప్పటి వరకు దగాకోరి అన్యాయస్తుడు అన్యాయస్తుడు ఇప్పుడు అంటున్నాడు అయ్యా నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను తీసుకున్న ప్రతి రూపాయికి తిరిగి నాలుగు రూపాయలు నేను చెల్లించేస్తానయ్యా ఇంకా బోర్డు అంత మిగిలిద్ది ఆ మిగిలిన కూడా అమ్మేసి పేదలకు ఇచ్చేస్తాను పిల్లికి భిక్షం పెట్టిన మనిషి ఎంత మార్పు వచ్చేసింది అసలు అన్యాయంగా దోచుకునే మనిషి ఎంత మార్పు వచ్చేసింది ఏసడుగు పెట్టగానే పేరు పెట్టి పిలిచి మరి ఆయన బ్రతుకుని మార్చేశాడు పేరు పెట్టి పిలిచే దేవుడండి మన దేవుడు ఒక ఆయన ఒక ఆయన చాలా వేదనలు ఉన్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన ఊరు వాకిల్లో ఆ రాచరకాన్ని వదిలిపెట్టేసేసి ఎక్కడికో అరణ్యాలకు వెళ్ళిపోయి అరణ్యాల్లో గొర్రెల మందను మేపుతూ ఉన్నాడు గొర్రెల మందను మేపుతూ ఉన్న సమయంలో ఒక మండు ఉంది పొద బాబు మండుతుంది పొద అనుకున్నాడు అది నిలబడే కాలుతుంది అటుగా నటిగా నిలట్లేదు అది ఆరిపోవట్లేదు ఏంటి ఆశ్చర్యంగా చూసి వెళ్దామని దగ్గరికి వచ్చాడు ఆ పొదలో ఉండి ఆయనతో మాట్లాడదు మోషే మోషే పడ్డాడు ఒకసారి నా పేరు పిలుస్తున్నాడు కదా ఎవరైనా నా పేరు పిలుస్తున్నాడు మోషే పేరు తెలుసు ఆయన ఆయనకి మీ పేరు తెలుసున ఆయనకి జక్కయ్య పేరు తెలుసు ఆయనకి హలోయా అందరినీ ఎరిగినవాడు ఏసు అందరినీ అందరి ఆంతర్యాలను ఎరిగినవాడు ఇప్పుడు ఈ మోషే నలభై ఏళ్ళ నుండి ఈ బాధలు అన్న సంగతి ఏసైకి తెలుసు తెలిసినవాడే మోషే అని రెండు సార్లు పిలిచి నీ గురించి నాకు గొప్ప సంకల్పం ఉందయ్యా ఆ ఉన్నత సంకల్పాన్ని నెరవేర్చబోతున్నాను కమాన్ నువ్వు గొర్రెలు కాసుకునేది కదాయ్య నీ ఉద్యోగం నిన్న అందుకు కాదయ్యా నేను పుట్టించింది నా ప్రజలైన ఇస్రాయలీని బానిస బ్రతుకు నుండి విడిపించి వారిని పాలు తేలు దేశమైన వాగ్దాన దేశంలోకి నడిపించటానికి నిన్నొక్క లీడర్గా నేను నేర్పించుకున్నాను నియమించాను అందుకే నిన్ను బ్రతికించాను కమాన్ బయలుదేరి వెళ్ళాడు అయ్యా ఆయనకి భయపడే కదా వచ్చేసాను ఇక్కడ అంటే ఆయనకి నిన్ను దేవుడిగా చేయబోతున్నాను నేను హలోయ్యా ఆయనకి నేను దేవుడిగా చేయబోతున్నా ఏ వ్యక్తికైతే నువ్వు భయపడ్డావు ఆ వ్యక్తి నీకు దన్నాలు పెట్టేటట్టుగా నేను చేయబోతున్నాను హలో లుయా ప్రియ దైవ జనాంగమా పేరు పెట్టి మోషి అని పిలిచాడు పేరు పెట్టి జక్క అని పిలిచాడు పేరు పెట్టి సౌలా సౌలా ఏ నన్నెందుకు నన్ను ఎందుకు హింసిస్తున్నావు ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అరే సౌలు పేరు ఎలా తెలుసు తెలుసు ఇప్పుడు ఈ సౌలు అందరిని జబ్బేస్తున్నాడు ఏసై పేరెత్తితే ఎవరైతే ఏసఐ పేరెత్తితే అందరూ జబ్బేస్తున్నాడు ఆ సౌల్ని పట్టుకున్నాడు ఎవడు చేస్తాడు నా పని అందరూ సాగు కొడుతున్నావు నువ్వు చేయాలి నా పని అన్నాడు ఇప్పుడు అందరి పని ఎవరి మీద పడింది అందరి పని ఒక్క సౌల మీద పడింది అందరి పని నేనే చేయాల్సి వచ్చింది ఎన్ని ఊర్లు తిరిగాడండి బాబు అసలు ఎన్ని ఊర్లు తిరిగాడు ఎంత పని చేశాడు అసలు వేలు 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 అనేది తక్కువ ఆయనకి లక్షల లక్షలు ఖండాలు ఖండాలు మార్చి పడేశాడు అండి ఆయన రాజుల దగ్గరికి వెళ్ళి మార్చేశాడు అధికారుల దగ్గరికి వెళ్ళి మార్చేశాడు కారణం ఏంటో చెప్పన ఈయన దేవుడు నిలబెట్టుకున్నాడు పేరు పెట్టి పిలిచి మరీ పేరు పెట్టి మిరిచి మరీ ఎన్నుకున్నాడు ప్రియ దైవ జనాంగమ ఈరోజు మన పేరు తెలుసు మన కష్టాలు తెలుసు మన బాధలు వేదనలు తెలుసు మనల్ని ఆయన పిలిచే దేవుడు మర్చిపోలేదు ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజే తిరిగి లేచిన తర్వాత మర్చిపోతాడా లేదు మర్చిపోయే దేవుడు కాదు ఇంకో మాట చెప్పన కొరకు నిరంతరము తండ్రి కుడిపాష నుండి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన మన కోసం మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు చూడండి రోమిలకు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి ఆ మాట మన ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడండి ఒకసారి చదువు దాంప్పై నాలుగో వచ్చిన శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు క్రీస్తుయసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే ఆయనే రేపొద్దున శిక్ష విధించేది ఆయనే మన కోసం ఈ లోకానికి మన రక్షణార్థమై వచ్చి మన కోసం చనిపోయింది ఆయనే సమాధి గెలిచి తిరిగి లేచింది ఆయనే దేవుని సింహాసనం యొక్క కుడి పాశ్వము ఆశీనుడై మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నవాడు కూడా కొట్టాలి మరి చప్పట్లం హలో ఆయనే ఇప్పుడు అంటున్నాడు మరియా మరియా ఈరోజు మనందరి పేర్లు ఆయనకి తెలుసు మనందరి పేర్లు తెలుసు మనందరి బాధలు తెలుసు మనతోనే ప్రభు మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడటానికే తిరిగి లేచాడు ఆయన హలో ఆయన పలికిన మూడవ మాట ఆయన పునరుత్డై తిరిగి లేచిన తర్వాత పలికిన మూడవ మాట వెంటనే పదిహేడో వచ్చిన చూద్దాం ఏసు ఆమెతో నేను ఇంకొన తండ్రి యొక్కకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్దకు నా సహోదరుల యొద్దకు ఎక్కిపోవుచున్నాను అని చదువు మళ్ళీ చదువు నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుము అని ప్రియదైవజనాంగా జనాంగమ గమనించండి ఇక్కడ ఆ స్త్రీలతో అక్కడున్న వాళ్ళతో అంటున్నాడు నేను మళ్ళీ చదువుదాం ఏసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి చూడు చూడండి ఆయన చెప్తున్నమాట నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్ధకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అనేను ప్రైజ్ లాడ్ ఈ మాటల్లో ఉన్న ఒక మాట నేను చెప్తాను నా సహోదరుల దగ్గరికి వెళ్ళండి నేను తిరిగి లేచానని ఇప్పుడు నా తండ్రి దగ్గరికి నేను ఎక్కిపోతున్నానని వారితో చెప్పండి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పండి వారితో వారిని కలుసుకుంటానని అంటే చూడండి ఆయన తిరిగి లేచాడు అనే వార్త ఎవరు చెప్పమంటున్నాడు వెళ్ళి చెప్పండి మన సహోదరులకి సహోదరులకు చెప్పండి ఈరోజు నా యేసయ్య తిరిగి లేచాడనే వార్త మీరు విన్నారు కదా ఆ వార్తను గురించి సందేశాలు వింటూనే ఉన్నారు కదా ఆయన మనకోసం వచ్చారు మనకోసం చనిపోయారు మనకోసం సమాధి చేయబడ్డారు మన కోసం తిరిగి లేచారు ఆయన లేచి మన కోసం ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు ఇవన్నీ విన్నాం కదా ఈ సంగతి వినేసి ఓ హాల్ లూయా థ్యాంక్ యూ లో అంటం కాదు వెళ్ళి చెప్పాలి మనం వెళ్ళి మన సహోదరులు చెప్పాలి ఏసై మన కోసమే వచ్చారు మన కోసమే చనిపోయారు మన కోసమే తిరిగి లేచారు మన కోసం పరలోకం వెళ్ళారు మన కోసం తిరిగి ఆయన రాబోతున్నారన్న సంగతి మనం చెప్పాలి మన సహోదరులకు హలో యా ఒక మాట ఆలోచిస్తే ఒక చెడిపోయిన అమ్మాయి చెప్పిందండి ఊరు మొత్తాన్ని మార్చేసిందండి ఆ చెడిపోయిన అమ్మాయి సమరయ స్త్రీ అని పిలుస్తారు ఊరందరినీ చెడగొట్టింది ఊర్లో చిండాలపతి చి ఆయన అనేసి అంత చండాలపది యేసయ్య ఆ మృతుకును మార్చాడు ఎప్పుడైతే ఆ మృతుకును మార్చాడో బావి దగ్గర ఆ కుండను పడేసి ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుందండి అయా మెస్ అయ్యి నేను కనుగొన్నాను నా బ్రతుకును మార్చినవాడు నా సంగతంతా తేల్చి చెప్పినవాడు నాలాంటి చండాలపు దాన్ని మార్చేసిన వాడు ఈయన మెస్ అయ్యా కాదా ఏ హో వా మెస్సేజ్ అలాడు వచ్చి చూడండి అన్న అలా నా వచ్చి చూడండి దన్నం పెడతావు సార్ వచ్చి చూడండి అన్న మెస్సే నేను కనుక ఒక్కసారి నా కోసం లేదండి అక్కడే చెప్పే నన్ను చంపేసి సమాజ్ చేసేయండి ఎంత బతివు తెలియదు ఊరు ఊరిని కదిలించి తెచ్చిందండి ఏసఐ పాదాల దగ్గరికి హలోయ వాళ్ళొచ్చి ఏసై మాటలు విని ఏసైను చూచి వాళ్ళు ఏమంటారు చెప్పనా ఈ అమ్మాయి చెప్తుంటే ఏంటో అసలు ఈయన సంగతి తేలుద్దామని వచ్చాం మేము ఇక్కడికి అంటే వాళ్ళు అక్కడికి రావటానికి కారణం ఎవరు ఆ అమ్మాయి అమ్మాయి మంచిదా మనలాంటి మంచిదా మనం చాలా మంచివాళ్ళం అంత చాలా చెడ్డదే ఊర్లో చాలా చెడ్డ సాక్ష్యం అంత చెడ్డ సాక్ష్యం ఉన్నామే ఊరు ఊరిని కదిలించి ఏసయ్య దగ్గరికి తేగలిగితే మంచి పేరుంది మీకు మీరంటే మీ బంధువులకు ఇష్టం మీ స్నేహితులకు ఇష్టం మీ వాళ్ళందరికి ఇష్టం మీరేం చెప్తుంది నమ్ముతారు మీ వాళ్ళంతా మనం చెప్పలేకపోతున్నాం మనకి ఎందుకు లేరా అవన్నీ మనకి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు వెళ్ళి ప్రాంతం చేసుకుని ఆయన ద్వారా స్వస్థత పొంది వచ్చేద్దాం ఆయన ద్వారా మేలు పొందేసి వచ్చేద్దాం అంతవరకు ఆయన ద్వారా పొందుకోవటమే కానీ ఇది చేసాడని కూడా పక్కోడికి మనం చెబితే ఏమంటారు ఈ నువ్వు కూడా కలిసిపోయావా క్రిస్తాన మతంలో నువ్వు కూడా కలిసిపోయావా నువ్వు కూడా దిగిపోయావా అంటారు ఎందుకు లేనిపో మనం చులకనగా చూస్తారా కదా చులకనగా చూస్తారు నేను అంటున్నాను చెప్పండి అంటున్నాడు వెళ్ళి చెప్పండి ఆ వెళ్ళి చెప్పితే ఊరు ఊరు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పండి చెప్పిందని నేను వచ్చాం కానీ ఇప్పుడు ఏం దాన్ని బట్టి కాదు మా మట్టుకు మేము విన్న దాన్ని బట్టి చూచిన దాన్ని బట్టి మేం చెప్తున్నాం ఈయన నిజంగా లోకరక్షకుడు ఈయన నిజంగా మెస్ ఊరు ఊరు సాక్ష్యం ఇస్తుంది అండి ఏసైని గురించి హలలుయా ప్రియ దైవ జనాంగమా ఏసై పునరుత్నాన్ని గురించి మనం కూడా చెప్పాలా మన కోసం వచ్చారు గుడ్ ఫ్రైడే రోజున మన కోసం క్రిస్మస్ రోజున మన కోసం మన కోసం గుడ్ ఫ్రైడే రోజున మన పాపశాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన మన కోసం చనిపోయారు మన కోసం సమాధిలో నుండి తిరిగి లేచారు మన కోసం పరలోకంలో నివాసాలు ఏర్పాటు చేయడానికి ఆయన వెళ్ళారు పరలోకం మళ్ళీ మన రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి త్వరలో రాబోతున్నారు ఈ సంగతి చెప్పండి అన్నాడైనా అదిగో చెప్పండి వీళ్ళు వెళ్ళి చెప్పారండి మళ్ళీ తిరిగి వచ్చి కలుసుకున్నాడు వాళ్ళని కలుసుకున్నాడు రేపొద్దున్న మనం చెప్పిన వాళ్ళందరూ కూడా రేపొద్దున తిరిగి వచ్చి ఆయన కలుసుకుంటాడు చప్పట్లు కొట్టి మనం దేవునికి కృతజ్ఞత స్తోత్రంలో చెల్లిద్దాం హల యా యార్ చెప్పుకుంది ఒక దెయ్యాలు పట్టిన రెండు వేల దెయ్యాలు పట్టినోడు కూడా చెప్పి ఊరు ఊరిని మార్చాడు అండి బాబు ఒక్కడిని రెండు వేల దెయ్యాలు పడితే ఆడేం చేస్తున్నాడు తెలుసా ఆడు మనశ్శాంతికి బతకట్లా ఊరిని మనశ్శాంతికి బతకనట్లా వాడు ఏం చేస్తున్నాడంటే శ్మశానాల్లో ఉంటున్నాడు ఆకలి వేసినప్పుడల్లా ఊరి మీద పడుతున్నాడు ఎవడో ఒక కొట్టేసి నెత్తురు తాగేస్తున్నాడు తలకే కొట్టేసి మాంసం కొరిక్కి తినేస్తున్నాడు అసలు ఆడు చూస్తే హరల్ జనమంతా పారిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో వాడు ఒంటి మీద కూడా వస్త్రాలు ఉంచుకోవట్లేదు ఎంత దౌర్భాగ్యుడుగా ఉంటున్నాడు ఇటు చచ్చిపోతే బాగుండని ఊరంతా అనుకుంటున్నారు అలాంటి సమయంలో అంత భయంకరంగా బ్రతుకుతున్న ఆ వ్యక్తి ఏ చూసేటప్పటికీ ఆ వ్యక్తులు ఉన్న దెయ్యాలన్నీ పరుగు పరుగున ఆయన దగ్గరికి వచ్చేసి దండం పెట్టి ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారా మాతో నీకే పని అయ్యా దయచేసి వదిలిపెట్టి వెళ్ళిపోను నో 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 ఆ వ్యక్తిని విడిపించడానికే నేను వచ్చాను పొండి మీరందరూ అన్నాడు మీ పేరు ఏంటంటే శానా అన్నాడు శానా అంటే రెండు వేలు అనేవి శానా అమ్మో రెండు వేల దెయ్యాలు ఒక్కడే పడితే అక్కడ ఒక్కనొక్క దెయ్యం పడితేనే మనశాంతి లేకుండా చేస్తుంది రెండు వేల దెయ్యాలు ఒక్కన పడితే వాడు ఎంత భయంకరంగా చేసి ఉంటాడు ఆలోచించండి ఇంత భయంకరుడు ఊరంతా చచ్చిపోవాలనుకుంటున్న సమయంలో వాడిని మిక్కిలి సాత్వికను చేశాడు దెయ్యాలని పారిపోయినాయి అప్పుడు వాడు మిక్కిలి సాత్వికంగా వాడు చేసే వాడెక్కితే అదే ఆ పడవెక్కితే ఈడు కూడా వచ్చి పడవ్యక్తుడు అయ్యా అయ్యా నీతో వచ్చేతను నీ మీద నేను కనికరపడి ఏం చేశాను నువ్వు వెళ్ళి నీ వాళ్ళందరికీ చెప్పు అన్నాడు వాడు చెప్పటం ఆరంభిస్తే జనం ఆశ్చర్యపోయి ఏసై దేవుడు నమ్ముకున్నారంట ఊరు ఊరు ఆ దెక్కపోలి మొత్తం ఆ దెక్కపోలి ప్రాంతం అంతా కదిలిపోయిందంట ఏసై వైపుకి హలో ఇంత చండాలపు సాక్ష్యం ఉన్న వాళ్ళే చెప్పి బ్రతుకులు మార్చేస్తుంటే స్టూర్టు దొంగలు ఆంధ్ర రాష్ట్రం అంతా వచ్చి తిరిగి సాక్ష్యం చెప్తున్నాడు మాలాంటి దుర్మార్గులు మాలాంటి దొంగలు మాలాంటి హంతకలమే మారిపోయి ఊరంతా వచ్చి మీరు మారండి అని చెప్తుంటే మంచి సాక్ష్యం ఉన్నవాళ్ళు మంచి మనసు ఉన్నవాళ్ళు మంచి పేరున్నవాళ్ళు మీరు చెప్పరే మీరు చెప్పరే మేము చెప్తేనే నమ్ముతున్నారు వింటున్నారు జనం మారిపోతున్నారు మీరు చెప్తే ఇంకా మారిపోతారు మనం చెప్పం మనం చెప్పంగాక చెప్పాం ఈ రోజు నుండి చెప్దాం మనం ఈ రోజు నుండి చెప్దాం ఎవరి గురించి ఏసై గురించి చెప్దాం వేసే మన కోసమే వచ్చాడు ఈ లోకానికి మన కోసమే మన పాప చెప్పాలని ఆయన మీద వేసుకొని చనిపోయాడు మన కోసమే ఆయన తిరిగి లేచాడు మన కోసమే పరలోకానికి వెళ్ళాడు మళ్ళీ మన కోసం అక్కడికి తీసుకెళ్ళటాన్ని తిరిగి రాబోతున్నాడు ఇది చెప్పాలి మనం చెప్పండి ఏం చెప్పాలి నేను సైక్ చెప్తాను సైక్ చేస్తా ఉంటాను మీరు నోటుతో చెప్పండి బాగా చెప్పారండి చప్పలు కొట్టోసారి దేవుని స్తో స్తోత్రం హలే హలోయ్యా మరి సాక్ష్యం మనం చెప్పాలిగా ఇదంతా అది అక్కడ అంటున్నాడు ఆయన తిరిగి లేచిన తర్వాత మొదటి మాట రెండవ మాట మూడవ మాట కూడా మీరు విన్నారు యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఆయన పలికిన మాటలు ఇవి నాలుగు ఐదు ఆరు ఏడు నాలుగు నాలుగు నిమిషాల్లో ముగించేస్తాను ఎందుకంటే ఊరిని మీకు మాటలు చెప్పాలి కాబట్టి ఆ ఏడు మాటలు చెప్పేస్తాను సెలవులో ఏడు మాటలు చెప్పాయి కదా గుడ్ ఫ్రైడే రోజున తిరిగి లేచిన తర్వాత ఏడు మాటలు ఇదిగో మూడు మాటలు చెప్పాను నాలుగో మాట దగ్గర మిమ్మల్ని తీసుకుని వెళ్తాను చూడండి నాలుగో మాట అదే అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఓకే ఓకే మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను ఆ ఒక్కసారి చెప్పాడా రెండు వచనాలలో మళ్ళీ ఇంకోసారి అంటున్నాడు చూడండి ఇరవై ఒకటి వచ్చిన ఏసు మరలా అంటున్నాడు మీకు సమాధానము కలుగునుగాక ఇరవై ఆరో వచ్చిన చూడండి లాస్ట్ లైన్ ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చూడండి చూడండి మూడు సార్లు ఏమంటున్నాడు ఏమంటున్నాడు మీకు సమాధానం అంటే ఇక్కడ కూర్చున్న మనందరం సమాధానం నెమ్మది లేక బాధపడటం ఆయన చూస్తున్నాడేమో మీ సమాధానాన్ని దొంగిలించింది ఒక ఆర్థిక సమస్య లేకపోతే ఒక అప్పుల సమస్య లేకపోతే ఒక అనారోగ్య సమస్య మీరు నెమ్మది లేకుండా చేస్తుంది అది ఏ సమస్య అది ఏదైనా సరే ఆయన చెయ్యద్ది అంటున్నాడు మీకు సమాధానం కలుగునుగాక గాక యా మీ గుండెల్లో సమాధానం కలుగునుగాక ఈ మాట పలికిన వాడు సామాన్యుడు కాదు సమాధానానికి కర్త సమాధానానికి అధిపతి అని పేరు కలిగిన వాడు ఆయనే స్వయాన్న సమాధి గెలిచి అంటున్నాడు మీకు సమాధానం కలుగును గాక మూడు సార్లు అన్నాడు ఇప్పుడు ఈ మాట పలికిన వాడు ఎవరు మన ఏసయ్యా మన ముందుకొచ్చి ఇప్పుడు మనతో అంటున్నాడు అయ్యా అమ్మా మీకు సమాధానం ఆయన పలికితే అది హండ్రెడ్ పర్సెంట్ మనకు సమాధానం అయితే హలో మన సమాధానాన్ని దొంగిలించే వాటి అన్నిటినీ ఆయన తీసివేసి గుండెల నిండా సమాధానం నెమ్మదిని ఆయన అనుగ్రహించును గాక ఆమె వెంటనే నేను ఐదవ మాటకు నేను వెళ్ళిపోతున్నాను ఆయన పలికిన ఐదవ మాట ఆయన పలికిన ఐదవ మాట ఒక్కసారి మనం అదే ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వచ్చినానికి వెళదామా మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును చూడండి చూడండి ఈ ఒరిజినల్ టెక్స్ట్లోకి వెళితే దీని గురించి ఏం ఉందంటే మీరు ఎవరి పాపం ఏ పాపం అయితే మీరు క్షమిస్తారో మీ పాపాలు కూడా అవి క్షమించబడతాయి ఏ పాపాలు అయితే మీరు క్షమించకుండా అట్ట ప్యారేస్కొని ఉంటారో అవి మీకు కూడా అలా ప్యారేస్ ఉంటాయి సపోజ్ మీ ప్రత్యర్థి వచ్చి పలాన విషయంలో మిమ్మల్ని బాధ పెట్టాడు ఆ విషయంలో ఆయన క్షమించారు అనుకోండి మీరు అదే పని మీరు ఎప్పుడూ చేశారు మీరు చేసిన ఆ పని విషయంలో దేవుడు కూడా కొట్టేస్తాడు మిమ్మల్ని కూడా క్షమించేస్తాడు అంటే మన పాపాలు ఏదైనా క్షమించి ఏం చేయకుండా చాలా మంచిగా నీతి మంతునికి బతుకుతూ వచ్చాం విన్నాళ్ళు చెప్పండి ఇప్పుడంటే ఏసూత్రం సూత్రం సోత్రం సూత్రం సూత్రం సోత్రం సోత్రం స్వత్రం స్వత్రం అంటున్నాం మనం మరి ఇంతకుముందు ఈ సూత్రం సూత్రం కాదు శలక్కొట్టుడు ఎవ్వరా చాలా చేసిన వాళ్ళు మనందరం మీరంటే చిట్టిన వాళ్ళు అంటే చాలా నీతిమంతులు అనుకోండి నేను మాత్రం అంత మంచి వాడి కాదు ఇంతకుముందు వేసే నమ్ముకున్న తర్వాత ఆయన దైవాళ్ళు ఈ బైబులు పట్టిన తర్వాత ఆయన బ్రతుకుని మార్చాడు నాకు కానీ ఇంతకుముందు నేను చేసిన పాపాల చెట్ట అంత ఉందా కదా నా పాపాల చెట్ట అంతా పోవాలంటే నేను ఇక్కడ క్షమిస్తేనే నా దేవుడు నన్ను అక్కడ నేను ఇక్కడ క్షమించకుండా అట్లా పేరేసుకుని ఉంచాను అనుకోండి నా దేవుడు కూడా మీ పాపాలు అన్నీ క్షమించాలనుకుంటున్నారా దేవుడు క్షమించాలనుకుంటున్నారా దేవుడు మీ అందరి పాపాలు అన్ని పాపాలు చెత్తా మొత్తం క్షమించేయాలనుకున్నారా ఎవరెవరి మీద మీకు కోపం ఉందో వెళ్ళిపోయి వాళ్ళని క్షమించేసి వాళ్ళతో సమాధానం పడిపోయింది ప్రైజ్ అలాట్ మీరు ఇక్కడ క్షమించకపోతే అక్కడ దేవుడు కూడా చెప్పాలి టిక్ ఫర్ టాట్ అంతే మీరు ఇక్కడ ఏం చేస్తారో అక్కడ అదే చేస్తారు మీకు అదే కదా పరలోక ప్రాంతం నేర్పించాడు ఆయన పరలోక ముందున్న నీ నామం నీ రాజ్యం నీ చిత్తం భూమి మీద నెరవేర్ మా అనుగిన ఆహారం మాకు ఆ తర్వాత మా మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధాలను కూడా క్షమించు అయ్యా మేము ఎలా క్షమిస్తున్నామో ప్లీజ్ అయ్యా ఎక్కువ తక్కువ ఏమద్దు అలాగే మా అపరాధాలను కూడా అయ్యా మేము ఇక్కడ ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నామో సేమ్ టు సేమ్ దయచేసి నో చేంజింగ్ అక్కడ మేము ఏం చేస్తున్నామో దయచేసి మాకు కూడా అదే నేర్పించేసాడు ఆల్రెడీ అది మనకి పర్లో ప్రార్థన చెప్పేస్తున్నాం కానీ ఇక్కడ మనం క్షమించకపోతే అక్కడ మనకు కూడా క్షమాపణ ఉండదు ఇక్కడ పేరేసుకొని అది ఉంచుకొని అన్ని క్షమించేసి ఒక్కటే ఒక ఆయన బాప్తిసం ఇస్తే మా నాన్నగారు ఒక ఆయన బాప్తిసం ఇస్తే చెయ్యి మాత్రం కిందకు ఉంచలేదంట మనిషి అంతా మునిగిపోయాడు ఆ చెయ్యి ఒక్కడ ఉంచాడంట ఆ చెయ్యిని ముంచడానికి మా నాన్నగారు ఎంత ప్రయత్నం చేసినా లేపేస్తున్నాడు అంటే అసలు మా నాన్నగారిని కూడా ఒప్పుకో మా నాన్నగారు మామూలు నాలాంటి వీక్ కాదు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ మా నాన్న చాలా స్ట్రాంగ్ అయినా అయితే అంత స్ట్రాంగ్ పర్సనాలిటీని కూడా ఏ అనేసాడు అంటే ఇట్లాగా ఏంటి అసలు ఎంత ఇది అయిపోతున్నా ఆ చెయ్యి ముంచబట్టేది ఏంటంటే ఈ చెయిన్ పాస్తి గారు మీరే ముంచదురు ఇప్పుడైతే ముంచనాం ఏం నవ్వు ఏ అంటే ఆయన అన్నాడంట నన్ను అక్కడ కొట్టాడు పాస్తి గారు వాడు నన్ను ఐదు దెబ్బలు కొట్టాడు వాడిని ఇదే చేత్తో పది దెబ్బలు కొట్టిన తర్వాత అప్పుడు దీనికి బాప్త్యసం ఇద్దరు ఈ లోపల నాకు ఇచ్చేయండి బాప్త్యసం ఏంటంటే ఈ చేత్తో వాడిని వాడు అంతా బాప్తేసం పొందుతాడు కానీ ఈ చేతికి మాత్రం నా ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది చాలా విషయాల్లో మనం ఇలాగే పేరేసుకుని ఉంటున్నామేమో మనం ఎక్కడ క్షమించట్లేదు ఆ క్షమించిన ఐటమ్ని మనకు కూడా క్షమించడు దేవుడు కనుక అన్నీ క్షమించేద్దాం తీసేయండి అంతే తీసేయండి అన్నీ క్షమించేద్దాం ఆటోమేటిక్గా మన పాపాలన్నీ కూడా దేవుడు ఏది పేరేసుకున్నా నష్టం మనకే నష్టం మనకి అదే చెప్పాడు ఇక్కడ అందుకే జాగ్రత్త అందుకే జాగ్రత్త సిల్వలో ఆయన సిలువ నుండి తిరిగిలే నాకు అది అయిపోయింది సిల్వలో పలికిన ఐదో మాట ఆరో మాట అర్ధ సరే ఇప్పుడు ఆయన పునరుత్డే తిరిగి లేచిన తర్వాత ఆయన పలికిన ఆరో మాట ఆయన పలికిన ఆరో మాట ఇదే అధ్యాయము ఇరవై ఏడో వచ్చినానికి అనికెళ్ళిపోదాం మనం తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము చూడు చూడండి ఆయన పలికిన ఆరవ మాట అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అంటూ కింద అంటాడు చూచి నమ్మిన చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటే నువ్వు చూచి నమ్మావు కానీ చూడక నమ్మినోళ్ళే ధన్యులు అంటూనే పైన అంటున్నాడు అవిశ్వాసివి కాక నువ్వు విశ్వాసమే ఇక్కడ కూర్చున్నా మీరు దేవుని కార్యాలు చూసి కూడా ఇంకా విశ్వాసం ఉంచలేకపోతున్నాం అంటే కంటే మనం భయంకరం తోమత్ ఏమన్నాడు చూచి నమ్ముతున్నావు నువ్వు యా చూడకుండా నమ్మివు చూడకుండా నమ్మినోళ్ళు ధన్యులు అవిశ్వాసివి కాక విశ్వాసి గుండయా అవిశ్వాసివి కాక విశ్వాసిగుండు ప్రియ దైవ జనాంగమై ఇక్కడ విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం మనం పరిస్థితులు ప్రభావం కాస్త తారుమారు అయినప్పుడు ఒక అవిశ్వాసిలాగా మాట్లాడుతున్నామేమో ఒక అల్ప విశ్వాసలాగా మాట్లాడుతున్నామేమో మన రియాక్షన్ కూడా కాస్త విశ్వాసుల్లాగా లేదేమో మన మాట తీరు విశ్వాసుల్లాగా లేదేమో మన తీరు విశ్వాసుల్లాగా లేదేమో అక్కడ అంటున్నాడు అవిశ్వాసివి కాక విశ్వాసిగుండు చూడకముందు నువ్వు నమ్మితేనే ధన్యుడివి దేవుడు కార్యం చేయక మునుపు నువ్వు నమ్మితేనే ధన్యుడు ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది చాలా సమస్యలతో కొట్టబడుతూ అట్టి ఇటు కొట్టబడుతూ నలిగిపోతున్నారా ఎప్పుడు చేస్తాడు ఖచ్చితంగా మీ పరిస్థితులు మారుస్తాడు ఖచ్చితంగా నీ ఆర్థిక ఇబ్బందులన్నీ దూరపరుస్తాడు ఖచ్చితంగా నువ్వు విన్న అప్పుల నుండి దేవుడు బయట పెడతాడు ఖచ్చితంగా నీకున్న అనారోగ్యం ఆయన తగ్గిస్తాడు ఖచ్చితంగా నీ పరిస్థితులన్నీ మారుస్తాడు నమ్ము అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండవు అవిశ్వాసం తీసేసుకో ఈ రోజున ప్రభు చెప్తున్నాడు ఎందుకు తీసేసుకోమని నేను చెప్పనా నేను సమాధినే గెలిచి లేచానయ్యా సమాధిలోకి వెళ్ళినోరు తిరిగి లేవటం అంటే చాపర్లో ఉంది అసలా నేను దాన్నే గెలిచి లేచాను ఆఫ్టర్ ఆల్ నీ సమస్యలే పాటి విశ్వాసిగా ఉండు అవిశ్వాసిగా ఉండొద్దు రోజున మన ఏసయ్యా నేను చిన్న చిన్న మాట్లాడుగుతున్నాను తోమ అంటే ఏసైతో నడిచాడు సాక్షాత్ లేచిన తర్వాత ఏసఐని చూచాడు అందుకే ఆయన నమ్మాడు ఈ రోజున మనం చూడలేదు కదా మరి ఏసై తిరిగి అంటారా నిజంగా లేచాడా మిగతా చేతులు లేవలేదే మరి ఏ ఎందుకు లేవలా ఏసై తిరిగి లేచాడా చెప్పండి నిజంగా లేచాడా మిమ్మల్ని లేపుతాడా అయితే నీ కష్టాల నుండి బాధలను లేపేస్తాడా కొట్టాలి మరి చప్పట్లో హలో యా ఓ చిన్న సందర్భం చెప్పేసి నేను ఏడో పాయింట్కి వెళ్ళిపోతా ఓసారి ప్రపంచవ్యాప్తంగా వాడబడే గొప్ప ఎమాంటలిస్ట్ డాక్టర్ బిల్లి గ్రహం గారు ఆయన ఎక్కడ మీటింగ్ జరిగినా లక్షల మందే వందల మంది కాదు వేల మంది కాదు లక్షల మందే కాన్ఫరెన్సెస్ అనమాట కన్వెన్షన్స్ కాన్ఫరెన్సెస్ కాదు కన్వెన్షన్స్ ఏర్పాటు చేసేవాడు బా భారీ సభలో అయితే అలాంటి పరిస్థితుల్లో ఆయన మీటింగ్ చెప్పి ఒక రోజున ఇంటికి వచ్చేసి తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట చాలా టెన్షన్ టెన్షన్ పడుతున్నాడంట ఒక విషయం గురించి చాలా టెన్షన్ పడుతున్నాడు ఆయన టెన్షన్ పడుతుంటే వాళ్ళు ఆవిడి అయ్యా బాధపడతయ్యా టెన్షన్ పడద్దు మన ఏసయ్యా మన ఏస్తయ్యా టెన్షన్స్ అన్నిటి నువ్వు విడుదల పడుస్తాడు ఎన్ని చెప్తున్నా సరే నీకు తెలీదు నా బాధ నీకు తెలీదు నా బాధ నువ్వు కామ్గా కూర్చో అంటూ ఈయన టెన్షన్ పడిపోతావు ఓ తెగ ఇబ్బంది పడిపోతున్నాడంట సరే లేచింది ఎన్ని చెప్పిన ఈయన ఆగట్లేదు ఏసేని గురించి ఎన్ని చెప్పిన ఆగట్లేదు గబగబా లోనికి వెళ్ళిపోయింది ఒక ఒక బురకా అంటారా ఏమంటారు ముస్లిమ్స్ వేసుకుంటారా దాన్ని ఏమంటారు బురకానైనా అది వేసుకొని వచ్చేసింది హాల్లోకి ముసుగు కూడా వేసేసుకుంది ఎవరు ఎవరమ్మ నువ్వు ఎవరు ఎవరు పైకి తీసి నేనేనండి అందంట ఏంటి అవతారం అన్నాడంట కాస్త నేను నివాళులు అర్పిస్తున్నానండి అందంట అర్పించడం ఏంటి అంద మన వేసే చచ్చిపోయాడు కదండి చచ్చిపోయిన వేసే దగ్గర ఆగిపోయావేంటి మన ఏసే చచ్చిపోవడం కాదు చచ్చిపోయిన ఏసో తిరిగి లేచాడు కదా లేదండి ఆయన లేవలేదండి నన్ను చచ్చిపోయాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు మన ఏ తిరిగి లేచాడో నువ్వేమంటున్నావు అప్పుడు ఆ మందంట నిజంగా తిరిగి లేస్తే ఆయన మరణాన్నే గెలిచి తిరిగి లేచాడు కదా మన సమస్య ఏ పాటిదండి ఆయనకి ఈ సమస్య గురించి నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు కదా ఈ సమస్య ఏ పాటిదాయనికి మరణాన్నే గెలిచినోడు ఈ చిన్ని సమస్య తీర్చలేడా అనేటప్పటికప్పుడు సెటరేట్ అంట ఆయన ఇప్పుడు మనం కూడా సెటరేట్ అయిపోవాలి మన మరణాన్నే గెలిచి తిరిగి లేచి ఆయన తన శిష్యులతో పలికిన మాటల్లో మొదటి మాట ఈ ఆరో మాట ఏంటో చెప్పనా అవిశ్వాసివి కాక విశ్వాసం ఎన్నాళ్ళు ఒకవేళ అవిశ్వాసిగా ఉన్నామేమో ఇక్కడ నేను ఒక బలమైన విశ్వాసులుగా మనం తయారవుదాం బలమైన విశ్వాసులుగా ఏడో మాట నేను చెప్పేసి నేను ముగించేస్తాను ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఒకటి అధ్యాయము ఐదో వచ్చిన మనం చూస్తే ఏసు పిల్లలారా బహుజ మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పాను అప్పుడు ఆయన అన్నాడు దోనే కుడి ప్రక్కన వల మీకు దొరుకును అని చెప్పాను కనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారంగా పడి ఒక్కసారి మనం ఆలోచిస్తే పిల్లలారా ఎవరితో పలుకుతున్నాడండి ఈ మాట విశ్వాసఘాతకులు వెళ్ళవు ఎవరు చెప్పండి కొంచెం అనండి కొంచెం అది ఘాటుగా అనాలి ఏంటండి అంత కసిగా అంటున్నారు పాస్ట్ గారు అలా అంటే ఎందుకు మీకు అంత కోపం అంటే వీళ్ళు ఏసై ఉంటే చాలు అని పాట పాడి నువ్వు ఉంటే నాకు చాలు ఏసయ్యా అని పాడినోళ్ళు వీళ్ళంతా నువ్వు నీ మాట చాలయ్యా నీ చూపు అని పాడిన వాళ్ళు అయితే అలా పాడి ఆయనతో మూడున్నర సంవత్సరాలు వాళ్ళు ఏసై కష్టం వస్తే మూడో రోజునే కష్టం వస్తే మూడు రోజులు నేను మనసును మారిపోయినా వీళ్ళకి బయతిరే ఉంటాడు చెప్పనా మీరు మీరేం చెప్తారా నా తెలియదు కానరా నా కడుపు మండిపోతాను తట్టుకోలేకపోతున్నాను నాకలు మండితో చచ్చిపెట్టి ఉన్నా నేను మళ్ళీ నా పాత వృత్తికి వెళ్ళిపోతాను వదిలేసిన వృత్తికి ఏ వృత్తిలో నుండి వదిలేసి మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చాడు ఆ వృత్తిలోకి మళ్ళీ వెళ్ళిపోతాను రా పాత నేను వెళ్ళిపోతా మళ్ళీ ఎవడన్నా వస్తాడో నాతో చెడ కొట్టడం చాలా తేలిక అక్కడ ఉన్న వాళ్ళు టక 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 ఇంకో ఆరుగురు లేచిపోయారు మేమవుతున్నాం మాకు వదిలే మేమ ఏసాయలేదో గీసాయలేదు మేమో చేస్తాం అని చెప్పేసేసి ఈ ఆరుగురు కూడా వెళ్ళిపోయారండి ఇప్పుడు ఏడుగురు వెళ్ళిపోయారు ఇప్పుడు ఏసయ్య ఏ వృత్తిలో నుండి పిలిచాడో ఏదొద్దని దేవుడు పిలిచాడో దానిలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు అంటే వెనదిరిగిన విశ్వాసులు వెళ్ళంతా వెనదిరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటాడు అరే నమ్మక ద్రోహులారా అరే విశ్వాస ఘాతకులారా అని పిలవాల్సింది ఏమని పిలుస్తున్నాడు పిల్లలారా ఎన్నోసార్లు ఏదో మీరు అడిగింది ఏసై చేయలేదని మీ అమ్మాయో మీ అబ్బాయి ఏదో పరీక్షల్లో అనుకున్న మార్కులు రాలేదని కొన్నిసార్లు ఫెయిల్ అయిందని లేకపోతే మీకు ఏదో సమస్య తీరలేదని లేకపోతే మీదికేదో రగం తగ్గలేదని ఏసైకి కూడా పాస్టర్కి కూడా సంఘానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడి సంఘం లేదు ఇదే నాకు రాబోద్దు కావట్లేదు నాకు అని అనేసేమేమో ఇదే బాగుందిలే పాతే బాగుంది అసలు ఎలా పడితే అలా ఉండొచ్చు చక్కగా సినిమాలు చూడవచ్చు షికార్లు చేయొచ్చు ఎలా పడితే అలా ఉండొచ్చు అక్కడ ఉన్నప్పుడు బాగుందా అసలు ఈ మాట అయినా మన నోట రావచ్చా అస్సలు రాకూడదు అసలు రాకూడదు అసలు ఆ మాట వస్తే దేవుడు ఉరుకోడు నోటితో మాట్లాడారండి ఇస్రాయిలీలు బాగా అక్కడ ఐ బాగుంది అక్కడ చక్కగా చేపల పులుసు ఉంది రొయ్యలు ఫ్రై ఉంది అక్కడ చక్కగా కీరకాయలు ఆకాయలు వెరైటీ వెరైటీ ఫుడ్స్ అక్కడికి వెళ్ళిపోతేనే బాగుందానా అక్కడికి వెళ్ళిపోతాడు అరణ్యులు చంపేశాడు అంటే సాగు కొట్టాడు వాళ్ళందరినీ నేల రాలిపోయేరంట వాళ్ళంతా వెనకడుగు వేసేవాళ్ళు అంటే మంట ఆయనకి కానీ ఇక్కడ ఏమంటాడు చెప్పినా తిరిగి లేచిన తర్వాత పిల్లలారా అసలు చూడండి ఎంత ప్రేమగా పిలిచాడు పిలిచి ఏమంటాడు చెప్పనా తినడానికి ఏమైనా ఉందా ఏమైనా ఉందా అనేటప్పటికీ అయ్యా ఏం లేదయ్యా అయితే చేయండి ఆ ధోని కుడి పక్కన వల వేయండి అన్నాడు సరే వాళ్ళు ఎందుకు చెప్తున్నాడు లాస్ట్ టైం ఇంకొకసారి వేద్దాంరా ఇంకొకసారి వేద్దాం అని చెప్తున్నాడు అని వల వేసారండి వల వేస్తే విస్తారంగా పడిపోయిన చేపలు అసలు వాళ్ళు లాగలేకపోతున్నారంట ఊగిపోతుంద వలంతా అంత విస్తారంగా పడిపోయింది ఈ లోపల ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా వాళ్ళను వల అలా వేయమని చెప్పి అక్కడ ఆ ఒడ్డున ఆయన ఆల్రెడీ కొన్ని రొట్టెలు తెచ్చాడంట కొన్ని చేపలు తెచ్చాడంట నిప్పుల మీద వాటిని కాలుస్తున్నాడంట ఎవరు చేస్తారండి ఈ పని అమ్మ చేసి పెట్టిద్ది వంట కదా అమ్మ తీసుకొస్తుంది నాన్న తీసుకొస్తే అమ్మ వండి పెట్టిద్ది ఒక నాన్న బాధ్యత ఒక అమ్మ బాధ్యత రెండు బాధ్యతలు ఆయనే చేస్తున్నాడు ఆయన పిల్లలకే అలెలోయ పిల్లలారా అని పిలిచి పిల్లలకు తెచ్చిపెట్టే బాధ్యత ఎవరిది నాన్నది వండి పెట్టే బాధ్యత ఎవరిది అమ్మది ఒక నాన్నలాగా ఒక అమ్మలాగా ఆయన దగ్గరకు వచ్చి అని పిలిచి వారి కోసం అన్నీ తెచ్చి వారికి వండి అరే రెండ్రా తిందాం మన అందరం కలిసి రెండ్రా తిందామని ఆ పిల్లలతో పాటు ఆయన తిన్నాడండి అక్కడ వాళ్ళతో కలిసి పట్టాలి చప్పట్లో హల ఊయా హల ఊయా ప్రియ దైవ జనాంగమా నీకే లోటుందో ఏం జరిగిందో చెప్పనా వారు వేస్తే ఇప్పటి చేపలు నూట యాభై మూడు పండి అంటాడు అంటే వారి లోటులో సమృద్ధిని దేవుడిచ్చాడండి వారి కొరత తీర్చాడు మీరు ఇప్పుడు లోటులో ఉన్నారేమో లోటులో ఉన్నారేమో వెనకడి వేశారేమో యేసయ్య మీ దగ్గరికి వచ్చాడు ఈ రోజున తిరిగి లేచి నేసయ్య ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఆయన మీతో మాట్లాడుతున్నాడు హలో ప్రేమగా మాట్లాడుతున్నాడు ఆయన ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా మీ బాధ్యత తీసుకోబోతున్నాడు ఆయన మీరు ఎక్కడైతే లోటు అంటున్నారో అక్కడే పొంగి ఆశీర్వాదం మీకు ఇవ్వబోతున్నాడు నా ఏసయ్యా అన్యుల మధ్య మిమ్మల్ని ధన్యులుగా చేయబోతున్నాడు నా ఏసయ్యా మీరు ఎక్కడ కొరత అని బాధపడుతున్నారో ఆ కొరతలన్నీ తీర్చి పొంగి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు హలో అలా ఇచ్చాడు అక్కడ అలా ఇవ్వటానికే వచ్చాడా తీరానికి వేళ్ళు వెళ్ళారా ఏసే దగ్గరికి ఏసా వచ్చాడు వాళ్ళ దగ్గరికి దేవుళ్ళు అనుకునే వాళ్ళ దగ్గరికి మనుషులే వెళ్ళాలి కానీ ఈ దేవుడు కష్టాల్లో ఉన్న మనుషుల దగ్గరికి వచ్చే దేవుడు అయినా అలే కష్టాల్లో ఉన్న మనుషుల దగ్గరికి వచ్చే దేవుడు అలా రావటానికే తిరిగి లేచాడు ఆయన ఆ కష్టంలో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు ఏమైనా చేని ద్రోహం చేసేవాళ్ళని అయినా సరే అయినా సరే వాళ్ళను మళ్ళీ పునరుజ్జీంపజేయాలి మళ్ళీ వాళ్ళని తిరిగి లేపాలి అని వాళ్ళని తిరిగి లేపాడు బలమైన విశ్వాసులుగా చేశారు వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ భూలోకాన్ని తల్లకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారు రోయ్ అని జనం చెప్పుకునేటట్టుగా చేశారు హాలలోయ్యా ప్రియ దైవ జనాంగమా గమనించండి ఏసయ్యా పునరుత్ తిరిగి లేచిన తర్వాత ఆయన పలికిన ఏడు మాటలు పక్క పక్కనే చూపించాను కదా ఒకే పేపర్లో ఒకే పేపర్లో ఐదేమో ఇటు చూపించాను రెండేమో ఇటు చూపించాను ఐదేంటో చెప్పండి ఒకసారి ఈ పేపర్ ఇటువైపు చూడండి అమ్మా ఎందుకు ఏడ్చూచున్నాను రెండో మాట మరియా మూడో మాట నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నేను లేచానని వారితో చెప్పండి నాలుగో మాట మీకు సమాధానము కలుగునుగాక ఐదో మాట మీరు ఎవరి పాపంలో క్షమింతురు అవి వారికి క్షమింపబడును ఆరవ మాట అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము ఏడవ మాట పిల్లలారా అని పిలిచి ధోని కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పి వారి లోటును సమృద్ధిగా మార్చాడు ఆయన హలలోయా ఈరోజు అదే కూర్చున్న మీ అందరి జీవితాల్లో ఏసై చేయబోతున్నాడు లైవ్ వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో కూడా ఏసై చేయబోతున్నాడు హలోయ మన ఏసయ్య ఈ ఐదు మనకి చేయటానికి పునరుత్డై మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచి ఆయన వారి యొక్కకు వచ్చి వారితో ఏడు మాటలు చెప్పాడు ఈ ఏడు మాటలు మనతో కూడా చెప్పాడు ఈ ఏడు మాటలు మనందరి వినికిలో నెరవేరును గాక ఆమె